తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి ఇంతవరకు ఏ సింబల్ ఎలక్షన్ వచ్చినా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయారు. సడన్ గా చచ్చిపోయేవాడి నోట్లో తులసి తీర్థం పెడితే ఎలా ఒక కళ్ళు అలా రెపలాడిస్తారో అట్లా అనుకోకుండా 3 MLC వచ్చాయి. అవి సింబల్తో వచ్చినవి కాదు, సొంత ఓట్లతో వచ్చినవి కాదు. అయినా కూడా అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓకే, మేము కూడా ఏం మాట్లాడం. కానీ వాళ్ళ అహంకారం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి ఈరోజు అసెంబ్లీలో, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో స్పీకర్ గారిని, స్పీకర్ గారి చైన్ని అవమానించే విధంగా ఈరోజు దాడి చేయాలనుకోవడం దురదృష్టకరం. ఇది ఈరోజే కాదు, మీరు చూస్తున్నారు 3-4 రోజులుగా ఆము అంటే నేరుగా స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్ళటం, స్పీకర్ చైర్ చుట్టూ నించోవటం, పేపర్లు చించి ఆయన మొహాన కొట్టడం. అంటే చైర్కి మర్యాద ఇవ్వరు, చైర్లో కూర్చున్న మనిషికి మర్యాద ఇవ్వరు. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి కూడా ఆయన్ని అవమానిస్తూ ఆయన మీద పేపర్లు చించేసి ఆఖరికి ఆయన మీద దాడి చేసే విధంగా ఆయనకి రక్షణగా ఉన్న వ్యక్తిని తోసేసి ఇలా కుమ్మటం అనేది ఎంతవరకు కరెక్టు? చేసిన తప్పుని సమర్థించుకోవటానికి మళ్ళీ మా సుధాకర్ గారి మీద, ఎమ్మెల్యే మీద, అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆయనని దూషించి బయటకు వెళ్ళి మళ్ళీ మేము అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పీకర్ మీద దాడి చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడి చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో ఉన్న లోకేషు ఈరోజు ట్వీట్ చేస్తున్నాడు, దళితుల మీద దాడి చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో వస్తే మీ జాతికి సంబంధించిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు దళితులను ముందర పెట్టి బలిపశువులను చేసి ఈరోజు మేము వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు చెప్పడం దురదృష్టకరం. రెండోది, జీవో నెంబర్ 1 కోసం వాయిదా తీర్మానం ఇచ్చారు. మొన్న ఏమో జగన్ ఎందుకు ఢిల్లీకి పోయినాడని వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఒక వాయిదా తీర్మానం ఇచ్చారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అని క్వశ్చన్ టైంలో వాళ్ళు ఆలోచించారని నేను అడుగుతున్నా. ఈరోజు జీవో నెంబర్ 1లో ఏం తప్పు ఉంది? ఒక 11 మందిని తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు చంపేస్తే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. కానీ జియో నెంబర్, జియో అంటాడు అదేదో లోకేష్, జియో కూడా పలకలేడు. ఆయన పాదయాత్రని అడ్డుకోవటానికే ఈ జియో 1 తెచ్చామంటారు. ఆయన వెనక ఎంతమంది ఉన్నారో మనం చూడలేదా? మన జిల్లాలో తిరిగారు కాబట్టి. ఈరోజు జియో 1 అనేది ప్రజలకి రక్షణ కల్పించడానికి. ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రజలకి రక్షణ కల్పించాలని వాళ్ళు వాయిదా తీర్మానం ఇవ్వాలి, కానీ జీవో 1ని రద్దు చేయండి, మేము ప్రజల్ని చంపడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతుండడం ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు తెలుసుకోవాల్సింది, ఏదైతే 3 MLCలు వచ్చాయని విర్రవీగుతున్నారో, గతంలో 2007లో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. అలాగే ఈరోజు వీళ్ళకి వచ్చినంత మాత్రమే ఏమైపోయేది లేదు. 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు అందిస్తున్న జగనన్నకి సింబల్ ఎలక్షన్లో ప్రజలు ఖచ్చితంగా ఫ్యాన్కే ఓటేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది. తండ్రి ఏమంటాడు చంద్రబాబు నాయుడిని, నేను వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే సంగతి చూసేస్తానంటాడు. కొడుకేమో తన పబ్లిక్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోతానంటాడు. మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టాలంటే ఇంకా సంవత్సరం ఉంది, అది పగటి కలే తప్ప అది నిజమయ్యేది కాదు. కానీ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు చెప్పిన దాన్ని మేము చేసి చూపిస్తే ఈ సంవత్సరంలో మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో తెలుసుకొని నోరు హద్దులో పెట్టుకొని ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి ఇంతవరకు ఏ సింబల్ ఎలక్షన్ వచ్చినా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయారు. సడన్గా చచ్చిపోయేవాడి నోట్లో తులసి తీర్థం పెడితే ఎలా ఒక కళ్ళు అలా రెపలాడిస్తారో అట్లా అనుకోకుండా 3 MLC వచ్చాయి.
అవి సింబల్ తో వచ్చినవి కాదు సొంత ఓట్ల తో వచ్చినవి కాదు అయినా కూడా అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓకే మేము కూడా ఏం మాట్లాడం కానీ వాళ్ళ అహంకారం నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి ఈ రోజు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో స్పీకర్ గారిని స్పీకర్ గారి చేయిని అవమానించే విధంగా ఈ రోజు దాడి చేయాలనుకోవడం దురదృష్టకరం ఇది ఈ రోజే కాదు మీరు చూస్తున్నారు 3 4 రోజులుగా ఆము అంటే నేరుగా స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్ళటం స్పీకర్ చైర్ చుట్టూ నించోటం పేపర్లు చించి ఆయన మొహాన కొట్టటం అంటే చైర్ కి మర్యాద ఇవ్వరు చైర్ లో కూర్చున్న మనిషికి మర్యాద ఇవ్వరు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి కూడా ఆయన్ని అవమానిస్తూ ఆయన మీద పేపర్లు చించేసి ఆఖరికి ఆయన మీద దాడి చేసే విధంగా ఆయనకి రక్షణగా ఉన్న వ్యక్తిని తోసేసి ఇలా కుమ్మటం అనేది ఎంతవరకు కరెక్ట్ చేసిన తప్పుని సమర్థించుకోవడానికి మళ్ళీ మా సుధాకర్ గారి మీద ఎమ్మెల్యే మీద అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆయనని దూషించి బయటికి వెళ్ళి మళ్ళీ మేము అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పీకర్ మీద దాడి చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడి చేశారని చెప్పుకోవడం సిగ్గు చేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడో ఉన్న లోకేష్ ఈరోజు ట్వీట్ చేస్తున్నాడు దళితుల మీద దాడి చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు అధికారంలో వస్తే మీ జాతికి సంబంధించిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు అపోజిషన్ లో ఉన్నప్పుడు దళితులను ముందర పెట్టి బలిపశువులను చేసి ఈరోజు మేము వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు చెప్పడం దురదృష్టకరం రెండోది జీవో నెంబర్ 1 కోసం వాయిదా తీర్మానం ఇచ్చారు మొన్న ఏమో జగన్ ఎందుకు ఢిల్లీకి పోయినాడని వాయిదా తీర్మానం ఇచ్చారు ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఒక వాయిదా తీర్మానం ఇచ్చారా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అని క్వశ్చన్ టైంలో వాళ్ళు ఆలోచించారని నేను అడుగుతున్నా ఈరోజు జీవో నెంబర్ 1 లో ఏం తప్పు ఉంది ఒక 11 మందిని తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు చంపేస్తే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు కానీ జియో నెంబర్ జియో అంటాడు అదేదో లోకేష్ జియో కూడా పలకలేడు ఆయన పాదయాత్రని అడ్డుకోవడానికే ఈ జియో అని తెచ్చామంటారు ఆయన వెనక ఎంతమంది ఉన్నారో మనం చూడలేదా మన జిల్లాలో తిరిగారు కాబట్టి ఈరోజు జీవో వన్ అనేది ప్రజలకి రక్షణ కల్పించడానికి ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రజలకి రక్షణ కల్పించాలని వాళ్ళు వాయిదా తీర్మానం ఇవ్వాలి కానీ జీవో వన్ ని రద్దు చేయండి మేము ప్రజల్ని చంపడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతుండడం ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏదైతే 3 ఎమ్మెల్సీలు వచ్చాయని విర్రవీగుతున్నారో గతంలో 2007 లో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి కానీ 2009 లో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది అలాగే ఈ రోజు వీళ్ళకి వచ్చినంత మాత్రమే ఏం అయిపోయేది లేదు 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు అందిస్తున్న జగనన్నకి సింబల్ ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా ఫ్యాన్ కే ఓటేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది తండ్రి ఏమంటాడు చంద్రబాబు నాయుడిని నేను వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే సంగతి చూసేస్తానంటాడు కొడుకేమో తన పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోతానంటాడు మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టాలంటే ఇంకా సంవత్సరం ఉంది అది పగటి కలే తప్ప అది నిజమయ్యేది కాదు కానీ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మీరు చెప్పిన దాన్ని మేము చేసి చూపిస్తే ఈ సంవత్సరంలో మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో తెలుసుకొని నోరు హద్దులో పెట్టుకొని ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.